అడ్డగోలుగా అబద్దాలు చెప్పడంలో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన చిరకాకానీలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లో 10 రూపాయలు వేసి 100 రూపాయలు లాగేయడం సీఎం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చినకాకానిలో స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని వైసీపీకి సవాల్ చేశారు. 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానంను తిరిగి అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఏ ముఖ్యమంత్రైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం, అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దగ్గరికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుంది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10 వేలు వస్తున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు ఉంటే ఆ షాపులు ఉంటే 10 వేలు వచ్చే బిల్లు ఇప్పుడు 100లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరు దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ, అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 20 లాక్ జాబ్స్. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం.